హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాటా మోటార్స్ కంపెనీ ఏడాది సిఎన్జీ కార్లను విడుదల చేసింది. ఈ వాహనాలకు మార్కెట్లో మంచి స్పందన వస్తుంది, కాబట్టి కంపెనీ ఇప్పుడు మరో సిఎన్జీ కారును విడుదల చేయబోతోంది. కంపెనీ త్వరలో నెక్సాన్ సిఎన్జీ కారును విడుదల చేయబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సిఎన్జీ కార్ల అమ్మకాలు భారతదేశంలో పెరగడం ప్రారంభించాయి. అందుకే కంపెనీలు కూడా ఎక్కువగా సిఎన్జీ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈ విషయంలో మారుతి సుజుకి కంపెనీ ముందుంది అనే చెప్పుకోవాలి. టాటా మోటార్స్ కంపెనీ ఈ విషయంలో మారుతికి సవాల్ విసిరాలని చూస్తోంది. కంపెనీ భారతదేశంలో టియాగో మరియు టిగోర్ కార్ల సిఎన్జీ వేరియంట్లను అయితే విక్రయిస్తోంది. ఇప్పుడు కంపెనీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్యూవీ నెక్సాన్ యొక్క సిఎన్జీ మోడల్ను విడుదల చేయబోతుంది. నెక్సాన్ యొక్క సిఎన్జీ మోడల్ గత కొన్ని రోజులుగా అనేక సార్లు టెస్ట్ చేస్తున్నారు, కాబట్టి టాటా నెక్సాన్ సిఎన్జీ కారును ఒక్కసారి చూద్దాం. టాటా మోటార్స్ యొక్క రాబోయే సిఎన్జీ కారు టాటా నెక్సాన్ సిఎన్జీ 1.2 లీటర్ రివోట్రాన్ టర్బో పెట్రోల్ ఇంజన్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. నెక్సాన్ సిఎన్జీ మైలేజ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. కొత్త సిఎన్జీ కారులో సిఎన్జీ సిలిండర్ ఉన్నప్పటికీ పెద్ద బూట్ స్పేస్ ఉంటుంది. టాటా నెక్సాన్ మొత్తం 7 రంగుల్లో అందుబాటులో ఉంది. రాయల్ బ్లూ, గ్రాస్ ల్యాండ్ బీజ్, డేటోనా గ్రే, ఫైరీ రెడ్, అట్లాస్ బ్లాక్, ఫోలేజ్ గ్రీన్ మరియు కాల్గరీ వైట్. అంతేకాకుండా కాంపాక్ట్ ఎస్యూవీ అనేక భద్రతా లక్షణాలతో అమర్చబడి ఉంటుంది. ఇది 5-star జిఎన్సిఏపీ క్రాష్ టెస్ట్ రేటింగ్ అయితే పొందడంలో సహాయపడుతుంది. నెక్సాన్ సిఎన్జీ కారు ప్రస్తుతం నెక్సాన్ తరహాలోనే ఉంటుందని చెబుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే, ఐస్ పవర్డ్ కార్లు మరియు సిఎన్జీ కార్లు ఒకేలా కనిపిస్తాయి. నెక్సాన్ సిఎన్జీ లుక్ డిజైన్ మరియు ఫీచర్స్తో మరింత శక్తివంతంగా ఉంటుంది. ఈ కారు ధర దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుంది. నెక్సాన్ సిఎన్జీ కారు గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని అయితే పంచుకోలేదు. మారుతి సుజుకి ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సిఎన్జీ కార్ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.